మై డియర్ ట్రైనీస్ ఈరోజు ఒక అత్యంత ఆసక్తిదాయకమైన అంశం గురించి నేర్చుకునే ప్రయత్నం చేద్దాం దీనిలో మీరు నేను అందరూ అంతర్భాగాలే మనం ఈరోజు నేర్చుకోబోయే అంశం మనందరికీ సంబంధించినదే అది మానవ ప్రవర్తన మానవ వ్యక్తిత్వం ఏ విధంగా రూపొందుతుంది ఏ విధంగా మనం మనుషులను మనస్తత్వాలను అర్థం చేసుకోవాలి అనే అంశాలను నేర్చుకునే ప్రయత్నం చేద్దాం ఇన్ దిస్ క్లాస్ లెటర్స్ ట్రై టు త్రో సమ్ లైట్ ఆన్ ద హ్యూమన్ సైకాలజీ అండ్ హ్యూమన్ బిహేవియర్ బిహేవియర్ ఈజ్ నథింగ్ బట్ ఎ సెట్ ఆఫ్ ఐడియాస్ సెట్ ఆఫ్ మేనరిజమ్స్ అండ్ ఇట్ ఆల్సో రిఫ్లెక్ట్స్ ద క్యారెక్టర్ ఆఫ్ అన్ ఇండివిజువల్ బిహేవియర్ ఈజ్ మేడప్ ఆఫ్ ఎ బండల్ ఆఫ్ ఎమోషన్స్ మనిషి యొక్క ప్రవర్తన లేదా వ్యక్తిత్వం అంతా కూడా మనిషి యొక్క భావోద్వేగాలు మన భావోద్వేగాలు అలవాట్లు నమ్మకాలు అభిప్రాయాలు అభిమానాలు బాధలు బంధాలు అనుబంధాలు అన్నీ కలిసి మన ప్రవర్తనను నిర్ణయిస్తాయి వీటిలో ఏ ఒక్కటో మన వ్యక్తిత్వం అని చెప్పడానికి లేదు ఏ ఒక్కటో మన ప్రవర్తన అని చెప్పడానికి కూడా లేదు హ్యూమన్ సైకాలజీ ఇన్వాల్వ్స్ మెనీ డైమెన్షన్స్ సో డోంట్ బ్రాండ్ వన్ యాజ్ గుడ్ ఆర్ బ్యాడ్ డోంట్ పెయింట్ సమ్వన్ యాజ్ గుడ్ ఆర్ బ్యాడ్ మంచిగా చెడుగా వ్యక్తులను వేరు చేయడం అనేది చాలా అశాస్త్రీయం ముఖ్యంగా కొంతమంది ఏం చేస్తారంటే ఒక చిన్న సంఘటన ఆధారంగా ఆ వ్యక్తి మంచివాడా కాదా అనేది నిర్ధారిస్తారు దీన్నే సైకాలజీలో థిన్ స్లైసింగ్ అంటారు థిన్ స్లైసింగ్ అంటే ఒక చిన్న స్లైస్ చూసి మిగిలిన భాగం అంతా బ్రెడ్లో ఉన్న మిగిలిన భాగమంతా నిర్ణయించినట్టు ఇక్కడ హ్యూమన్ బీయింగ్ యొక్క బిహేవియర్లో ఒక చిన్న డైమెన్షన్ చూసి అతడు మంచివాడా చెడ్డవాడా అని నిర్ణయించలేం సో డోంట్ అప్లై దిస్ థిన్ స్లైసింగ్ ప్రిన్సిపల్ టు హ్యూమన్ బిహేవియర్ ఆర్ హ్యూమన్ సైకాలజీ బికాజ్ ఈచ్ ఇండివిజువల్

అని విభజిస్తారు మంచి వ్యక్తిత్వం చెడు వ్యక్తిత్వం రెండూ కూడా ఒక మనిషిలోనే దాచిపెట్టుకొని ఉంటాయి అవసరాన్ని బట్టి సందర్భాన్ని బట్టి బయటకు వస్తుంటాయి ఒక మనిషిలోనే హీరో ఉంటాడు విలను ఉంటాడు ఒక మనిషిలోనే రాముడు ఉంటాడు రావణాసురుడు ఉంటాడు ఒక మనిషిలోనే కంసుడు ఉంటాడు కృష్ణుడు ఉంటాడు అవసరాన్ని బట్టి ఇవి బయటకు వస్తుంటాయి కానీ సాధారణంగా ఏ వ్యక్తి కూడా తన నెగిటివ్ పర్సనాలిటీని బ్లాక్ పర్సనాలిటీని ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం చేయడు దాచిపెట్టుకునే ప్రయత్నమే చేస్తాడు వైట్ పర్సనాలిటీని మాత్రమే ప్రొజెక్ట్ చేస్తాడు కాబట్టి ఒక మనిషిని చూసిన వెంటనే ఇతనిలో ఉన్నటువంటి వ్యక్తిత్వం పూర్తిగా దేని చేత డామినేట్ చేయబడింది అని కనుక్కోవడం కష్టం వన్ కెన్ లాఫ్ అండ్ లాఫ్ కెన్ స్టిల్ బీ ఎ విలన్ ఒక మనిషి నవ్వుతూ చాలా సరదాగా ఉంటూ హత్యలు చేయొచ్చు ఒక మనిషి చూడడానికి స్వార్థరహితంగా కనపడచ్చు కానీ అతనిలో శాడిస్టిక్ కోణం చాలా ఉంటుంది బయట మహానుభావులుగా అయ్యే వాళ్ళనంతా గమనించి వాళ్ళ ఇళ్లల్లో వాళ్లను అడగండి వాళ్ళ వల్ల ఎంత బాధపడుతుంటారో తెలుస్తుంది జనంలో వీళ్ళంతా కూడా గొప్పవాళ్ళుగా అంతే మరి ఒక మనిషిలో ఇన్ని కోణాలు ఎలా వచ్చాయి దీనికి కారణమేమి అసలు మనిషి యొక్క ప్రవర్తనను భావోద్వేగాలను భయాలను నిర్ణయించే కారకాలేవి అనే అంశాలను మనం పరిశీలిద్దాం ఒకసారి ఇది అర్థం చేసుకుంటే మన వ్యక్తిత్వంలో డెడ్లాక్స్ ఏమన్నా ఉంటే అంటే మన వ్యక్తిత్వంలో సర్దుబాటు చేసుకోవాల్సినటువంటి ప్రవర్తన సంబంధమైన అంశాలు ఏమన్నా ఉంటే దానిని మనం అంగీకరించి సర్దుబాటు చేసుకోవచ్చు నౌ లెట్ అస్ ఇంట్రాస్పెక్ట్ అవర్ సెల్స్ ఇన్ దిస్ సెషన్ బై అబ్జర్వింగ్ అవర్ సెల్స్ వీ కెన్ కమ్ టు నో అబౌట్ ద వేరియస్ డెడ్ లాక్స్ దట్ ఆర్ ప్రజెంట్ విత్ ఇన్ అవర్ సైకాలజీ వన్స్ యూ అబ్జర్వ్

చాలా సంక్లిష్టంగా ఉంటుంది అనేక వక్రరేఖలు ఉంటాయి దీంట్లో ఇట్ హ్యాస్ మెనీ షేడ్స్ ఏషియన్ పెయింట్ డబ్బా మీద నూట యాభై షేడ్స్ కనపడినట్టు ప్రతి వ్యక్తి వ్యక్తిత్వంలో కూడా అనంతమైన షేడ్స్ కనిపిస్తాయి దీనికి కారణమేమి ఒక మనిషి మంచిగా ప్రవర్తించడానికి చెడుగా ప్రవర్తించడానికి లేదా క్రిమినల్ కావడానికి స్కిల్స్ ఉండే నైపుణ్యాలు ఉండేటువంటి వ్యక్తిలా బిహేవ్ చేయడానికి కారణమేమి అంటే మొట్టమొదటిది జెనెటిక్ మేకప్ అతనిలో ఉన్న జన్యువులు అతని స్వభావాన్ని నిర్ణయిస్తే హిజ్ నేచర్ ఆర్ హిజ్ కోర్ క్యారెక్టర్ ఈజ్ డిటర్మైండ్ బై హిజ్ జెనెటిక్ మేకప్ ఇట్స్ ఆల్సో ప్రూవ్డ్ ఈవెన్ ఇన్ క్రిమినాలజీ ఇట్స్ ప్రూవ్డ్ సమ్ క్రిమినల్స్ హ్యావ్ గాట్ ఫ్యామిలీ హిస్టరీ సెకండ్ వన్ ఈజ్ ఎన్విరాన్మెంట్ ప్రతి మనిషి కూడా పరిసరాలకు అనుగుణంగా స్పందిస్తాడు ప్రతి మనిషి కూడా పరిసరాలకు అనుగుణంగా తనను తాను మోల్డ్ చేసుకుంటూ వెళ్తాడు మంచి పరిసరాల్లో ఉంటే మంచిగా రూపాంతరం చెందుతాడు తోడేళ్లతో తిరిగితే ఊళ వేసేది వస్తుంది సింహాలతో తిరిగితే గర్జించేది వస్తుంది సో హియర్ యువర్ కంపానియన్షిప్ అండ్ యువర్ సరౌండింగ్స్ దే గో ఎ లాంగ్ వే ఇన్ మోల్డింగ్ యువర్ పర్సనాలిటీ సో ఎన్విరాన్మెంట్ ఈజ్ వెరీ క్రిషియల్ ఎన్విరాన్మెంట్ షుడ్ బి ఫర్టైల్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ ఎ పాజిటివ్ క్యారెక్టర్ ఫిజికల్ కండిషన్ ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ఆరోగ్యం సరిగా లేనప్పుడు ప్రవర్తన సంబంధ లోపాలు తలెత్తుతుంటాయి ముఖ్యంగా సైకోసొమాటిక్ డిజార్డర్స్లో ఇది గమనించవచ్చు సైకలాజికల్ కండిషన్ మనస్తత్వం కొంతమంది నెగిటివ్ మెంటాలిటీ ఉంటుంది కొంతమంది ప్రతిదాన్ని పాజిటివ్గా తీసుకుంటారు కొంతమంది ప్రతి సమస్యను అవకాశంగా భావిస్తే కొంతమంది ప్రతి అవకాశంలో ఒక సమస్యను తుక్కుంటారు సమ్ ఇండివిజువల్స్ ఆర్ ఆప్టమిస్ సమ్ ఆర్ పెమిస్ సమ్ ఆర్ ఇంట్రావర్స్ అండ్ సమ్ అదర్ పీపుల్ ఆర్ ఎక్స్ట్రా వర్డ్స్ అంటే కొంతమంది ఇంట్రావర్డ్స్గా ఉంటారు మరి కొంతమంది ఎక్స్ట్రావర్డ్స్గా ఉంటారు ఇవన్నీ కూడా వాళ్ళ మనస్తత్వంలో మౌలికంగా ఉన్నటువంటి స్వభావాలు వీటిలో కొన్నింటిని మార్చవచ్చు కొన్నింటిని మార్చలేవు ప్రభావాలను మార్చొచ్చు స్వభావాలను మార్చలేం ఎవల్యూషనరీ మెమరీ అంటే జీవ జీవపరిణామరీత్యా మనకందరికీ తెలుసు మనమంతా కూడా ఏప్స్ నుంచి వచ్చాము అంటే కోతులకు మనకు ఒకే యాన్సెస్టర్ అంటే ఒకే వారసుడు ఉన్నాడు ఏప్స్ అండ్ హ్యూమన్ బీయింగ్స్ ఆర్ గ్రేట్ కజిన్స్ అని చెప్పచ్చు ఏప్స్ మే నాట్ బి అవర్ ఆన్సెస్టర్స్ బట్ ఆర్ అవర్ గ్రేట్ కజిన్స్ మనం చెట్ల మీద జీవించే కాలం నుంచి భూచర జీవులుగా పూర్తిగా రెండు కాళ్లతో నిలబడే ఈ స్థితి వరకు జరిగిన పరిణామ దశలను అన్నింటినీ మనం జ్ఞాపకాల రూపంలో మన మెదడులో నిక్షిప్తం చేసుకొని ఉంటాం ఈ జ్ఞాపకాలు కూడా మీ ప్రవర్తనను నిర్ధారిస్తాయి మౌలికంగా హూ ఆర్ యూ అంటే యు ఆర్ బండల్ ఆఫ్ మెమరీస్ అంతే హూ ఆర్ యూ అంటే యు ఆర్ బండల్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ నువ్వు అలా ఉండడానికి నేను ఇలా ఉండడానికి కారణం ఏమంటే నీ అనుభవాలు వేరు నీ జ్ఞాపకాలు వేరు నా అనుభవాలు వేరు నా జ్ఞాపకాలు వేరు నీ అనుభవం నీకెంత గొప్పదో నా అనుభవం నాకంతే గొప్పది కాబట్టి ఇక్కడ కూడా జీవ పరిణామరీత్యా ఉన్నటువంటి చాలా అనుభవాలను మనకు తెలియకనే మన జన్యువులలో మనము జ్ఞాపకాలుగా పోగేసుకొని దాని ద్వారా మన ప్రవర్తనను ఆ దిశలో మలుచుకునే ప్రయత్నం సుప్తచేతనలో జరిగిపోతూనే ఉంటుంది ఇక్కడ ఒక ఉదాహరణ ఇస్తాను ఒకసారి జపాన్లో ఒక కోతికి ఒక వ్యక్తి చిలగడ దుంప ఇచ్చాడు ఆ చిలగడ దుంప చుట్టూ మట్టి ఉండడం వల్ల అది నీళ్లలో కడిగింది ఆ చిలగడ దుంపను ఆ కోతి నీళ్లలో కడిగింది కడిగితే ఆ కడగడాన్ని చిలగడదుంపను ఈ కోతి నీళ్లతో కడగడాన్ని మిగిలిన వంద కోతులు చూసాయి ఇంకా అప్పటి నుంచి ఏ కోతికి మీరు ఆ సమూహంలో ఏ కోతికి మీరు ఎంత శుభ్రంగా ఉన్న చిలగడ దుంపనన్నా ఇవ్వండి నీళ్లతో కడిగే తినడం అలవాటు చేసుకుని దిస్ ఈజ్ ఎ గ్రూప్ మెమరీ దిస్ ఎ గ్రూప్ బిహేవియర్ ఇండివిజువల్ బిహేవియర్స్ మే బీ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ఎ గ్రూప్ అండ్ గ్రూప్ బిహేవియర్ మే ఆల్సో బీ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ఎ సింగిల్ పర్సన్ ఇఫ్ దట్ సింగిల్ పర్సన్ హ్యాస్ గాట్ లీడర్షిప్ ఎబిలిటీ లీడర్ ఇస్ అ సింగిల్ పర్సన్ హూ కెన్ ఇన్ఫ్లుయెన్స్ ద ఎంటైర్ గ్రూప్ సో ఇలా చాలా జ్ఞాపకాలు మన ప్రవర్తనలో అంతర్భాగాలు అయిపోయి మన ప్రవర్తనను నిర్ధారిస్తుంటాయి దిస్ ఎవల్యూషనరీ మెమరీ ఇట్ డిసైడ్స్ అవర్ పర్సనాలిటీ డిసైడ్స్ అవర్ బిహేవియర్ ఐ విల్ గివ్ వన్ ఎగ్జాంపుల్ ఐ విల్ ట్రాన్స్లేట్ ద ప్రీవియస్ ఇన్సిడెంట్ ఇన్ టు ఇంగ్లీష్ అండ్ వన్స్ అపాన్ ఎ టైమ్ వన్ స్వీట్ పొటాటో వాజ్ హ్యాండెడ్ ఓవర్ టు వన్ మంకీ unfortunately or unfortunately that uh, sweet potato was totally covered by dust so this monkey because of his intelligence it started washing this sweet potato with water and this entire washing activity of that uh, sweet potato was observed by another group of monkeys and they started imitating this monkey so whenever a sweet potato was offered to this group of monkeys in later days, they never ate it without washing. That means it has become a tradition. Tradition will become a part of a culture and culture will influence your behavior. Like that, while walking, you will be waving your hands. This is again an evolutionary memory because whenever you are leading an arboreal life, that means whenever you are uh, you were whenever you were living on trees you used to walk very carefully by using all the four limbs of your body but once you got down from the trees and once you started walking on your feet there was no need to make use of your hands while walking but habits die hard because when you were living on trees you moved with all your four limbs including your hands that habit remained that is the reason why you wave your hands during walking మీరు చెట్ల మీద నివసించేటప్పుడు నాలుగు కాళ్లను చాలా జాగ్రత్తగా ఉపయోగిస్తూ నడిచారు చెట్ల మీద కొమ్మల మీద ఎక్కడ పడిపోతారు అనే భయంతో ఈవెన్ ముందరి కాళ్లను కూడా ఉపయోగించారు ముందరి కాళ్ళు చేతుల్లాగా అప్పటికింకా రూపాంతరం చెందలేదు వాటితో కూడా మీరు జాగ్రత్తగా చెట్టు కొమ్మల్ని నాలుగు కాళ్లతో పట్టుకొని నడవడం అలవాటైంది కాబట్టి చెట్ల నుంచి దిగి ఇంతకాలమైనా కూడా మీ చేతులు స్వేచ్ఛగా మారిపోయినా కూడా ఆ అలవాట్లు అంత తొందరగా పోవు కాబట్టి నడిచేటప్పుడు మీరు చేతులు ఊపుతూ ఉన్నారు అంటే మీరు నడిచేటప్పుడు ఇంకా చేతులు ఊపుతున్నారు అంటే అర్థమేమంటే ఇంకా మీకు ఆదిమ లక్షణం పోలేదని మీకు కానీ నాకు కానీ బట్ ఇట్ హ్యాస్ బికమ్ అన్ యాక్సెప్టెడ్ ఫామ్ ఆఫ్ వాకింగ్ రెండవది సోషల్ మెమరీ సాంఘికంగా వచ్చే ఆచారాలు సంప్రదాయాలు కూడా మీ ప్రవర్తనను నిర్ధారిస్తే ఉదాహరణకి మీరు ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు నల్ల పిల్లి ఎదురొచ్చింది అనుకోండి మీకు తెలియకనే భయం స్టార్ట్ అవుతుంది ఎందుకంటే యూ హ్యావ్ బీన్ లిజనింగ్ టు ఏ మిత్ దట్ సీయింగ్ ఏ బ్లాక్ క్యాట్ ఆన్ యువర్ వే వాజ్ ఎ బ్యాడ్ ఉమెన్ నల్ల పిల్లి ఎదురు రావడం అనేది ఒక అపశకునంగా మీరు భావించి ఆ కథను అనేక సంవత్సరాలుగా మీరు వినడం మీకు అలవాటైపోయింది కాబట్టి తెలియకనే మీ ప్రవర్తనను ఇది ప్రభావితం చేస్తుంది ఇండివిజువల్ మెమరీ ఇంతకుముందు చెప్పాను మీ అనుభవాలు వేరు మీ జ్ఞాపకాలు వేరు ఐ టోల్డ్ దట్ ఈచ్ ఇండివిజువల్ ఈజ్ ఎ బండల్ ఆఫ్ హిజ్ మెమరీస్ హిజ్ థాట్స్ హిజ్ యాక్షన్స్ హిజ్ ఎక్స్పీరియన్సెస్ భీష్ముని అనుభవాలు భీష్మునివి అర్జునుడి అనుభవాలు అర్జునుడివి అందుకే ఎక్స్పీరియన్స్ మే నాట్ కమ్ టు యువర్ రెస్క్యూ డోంట్ థింక్ దట్ హైలీ ఎక్స్పీరియన్స్ పీపుల్ విల్ విన్ బాగా అనుభవం ఉన్నవాళ్ళు యుద్ధంలో గెలుస్తారని పైకొస్తారని అనుకోవద్దండి కురుక్షేత్ర యుద్ధాన్ని మీరు పరిశీలిస్తే భీష్మాచార్యుడు చాలా అనుభవజ్ఞుడు అర్జునుడితో పోలిస్తే కానీ అర్జునుడు భీష్మాచార్యుని మీద గెలిచాడు భీష్మాచారునికి అంపశయ్య మాత్రమే మిగిలింది టైమ్లీ ఎక్స్పీరియన్స్ దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ అండ్ అప్లికేషన్ ఆఫ్ దట్ ఎక్స్పీరియన్స్ టు ద ప్రజెంట్ సిచ్యుయేషన్ దట్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్ మీకున్న జీవితానుభవాన్ని కాలానుగుణంగా మీరు అన్వయించుకోగలగాలి అన్వయించుకోకుంటే ఆ అనుభవం వృధా అయిపోతుంది ఎందుకు పనికిరానిదిగా చాదస్తంగా మిగిలిపోతుంది లేదా ఒక మూఢనమ్మకంగా మిగిలిపోతుంది ఇన్స్టింక్ట్ అంటే ఇది సహజంగా మనకు పుట్టుకతో వచ్చినటువంటి వాటిని ఇన్స్టింక్షన్స్ అంటారు ఇది కూడా మన ప్రవర్తన నిర్ధారిస్తుంది కొంతమంది నార్మల్లీ దే విల్ బి మెల్డింగ్ విత్ దేర్ ప్రైవేట్ పార్ట్స్ ఆర్ దే విల్ బి స్క్రాచింగ్ దేర్ హెడ్ ఇవన్నీ కూడా ఇన్స్టింక్ట్ బేస్డ్ బుర్ర బుర్రగొక్కోవడం అనవసరమైన చోట్లంతా వేలు పెట్టి మెడల్ చేయడం ఇవన్నీ కూడా అంటే ఈ ప్రవర్తన సంబంధమైన లోపాలన్నీ కూడా ఇన్స్టింక్ట్ బేస్డ్ సెకండ్ వన్ ఈజ్ లర్నింగ్ అంటే పుట్టిన తర్వాత వేరే వాళ్ళని చూసి ఇమిటేట్ చేస్తూ నేర్చుకోవడం అందుకే ఇంట్లో చాలా జాగ్రత్తగా ఉండాలి పెద్దవాళ్ళు పెద్దవాళ్ళు ఏమి చేస్తే చిన్నవాళ్ళు అదే చేస్తారు యజదాచలతి శ్రేష్ట అని భగవద్గీతలో కూడా కృష్ణుడు చెప్తాడు శ్రేష్ఠులు ఏం చేస్తే మిగిలిన వాళ్ళు అదే చేస్తారు అని హ్యూమన్ బిహేవియర్ ఇస్ బేసికలీ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ఇమిటేషన్ సో ఇమిటేషన్ ద్వారా మీరు ఏదైనా నేర్చుకోవచ్చు మనకు రోల్ మోడల్ ఉంటారు క్రికెట్ ఆడేవాడు సచిన్ టెండూల్కర్ నుంచి చాలా టెక్నిక్స్ నేర్చుకునే ప్రయత్నం చేస్తాడు సో ఇన్ యువర్ లైఫ్ యూ విల్ డెవలప్ ఎ రోల్ మోడల్ అండ్ యూ స్టార్ట్ ఇమిటేటింగ్ హిమ్ అండ్ యూ కెన్ లెర్న్ థింగ్స్ బై ఫాలోయింగ్ హీస్ టెక్నిక్స్ ఇంకొకటి అన్లర్నింగ్ కొంతమందికే ఇది సాధ్యం ఎప్పటికప్పుడు మర్చిపోవాలి కొన్ని విషయాలు ముఖ్యంగా బాధను బాధను కలగజేసిన అంశాలని మర్చిపోతే దట్స్ కాల్ అన్ లర్నింగ్ దీన్నే రీడెసిషన్ అని కూడా అంటుంటారు ఒక నిర్ణయం తీసుకున్నారు వర్కౌట్ కాలేదు వెంటనే వదిలేయండి గతాన్ని గాలిపటం చేసి ఎగిరేసి దారం తెంపేయండి ఎండిన పూజాపత్రుల్ని ఏట్లో కలిపేసినట్టు మిమ్మల్ని బాధపెట్టిన సందర్భాలను దయచేసి మర్చిపోండి అంటారు బొల్లోజ్ బాబా అనే కవి అదేవిధంగా ఉండాలి కవిత్వం కూడా మీకు చాలా బిహేవియరల్ ఆస్పెక్ట్స్ నేర్పిస్తుంది అంటే సంప్రదాయము సాహిత్యము స్నేహితులు అందరూ కూడా మీ యొక్క ప్రవర్తనను మోల్డ్ చేస్తున్నారు కన్ఫ్లిక్ట్

యాక్సెప్టబుల్ పర్సనాలిటీగా చాలా డీసెంట్గా తిరుగుతూ రాత్రిపూట హత్యలు చేస్తుంటాడు మనలో కూడా ఈ స్ప్లిట్ పర్సనాలిటీ డెవలప్ అయ్యే అవకాశం ఉంది కొంతమంది వెళుతూ ఉంటే చీమని చంపేస్తారు చీమని చూసి నలిపేస్తారు కొంతమంది బ్లేడ్ తీసుకొని చీమని కోసేస్తారు శాటిస్టిక్ మెంటాలిటీస్ తెలియకనే ఎక్కడో దాక్కొని ఉంటాయి సీతాకొక చిలుగ్గా మారడానికి ముందు గొంగళి పురుగు దశ ఏ విధంగా ఉంటుందో మన అందమైన వ్యక్తిత్వపు మాటున దాక్కుకొని ఇలాంటి గొంగళి పురుగు లాంటి వ్యక్తిత్వాలు కొన్ని వందలు వేలు మీ మెదడులో పుట్టుకొస్తుంటాయి దీనిని మనం జాగ్రత్తగా గమనించి హ్యాండిల్ చేయాలి దట్స్ అబౌట్ ద స్ప్లిట్ పర్సనాలిటీ రావణాసురుడు ఒక స్ప్లిట్ పర్సనాలిటీ తపస్సుకు చాలా నిష్టగా కూర్చుంటాడు తపస్సు అంతా ఫలించి కోరిక కోరే సమయంలో అతనిలో ఉన్నటువంటి బ్లాక్ పర్సనాలిటీ బయటకు తన్నుకొని వచ్చి ఒక చెడ్డ కోరికను కోడతాడు శివుడి కోసం తపస్సు చేస్తాడు శివుడు కనిపిస్తే పార్వతిని నాకు ఇవ్వు అని వేడుకుంటాడు పరమాత్మ కోసం తపస్సు చేసి ప్రకృతిని కోరుకునేటటువంటి స్ప్లిట్ పర్సనాలిటీ రావణాసురుడు ఇంతకుముందు చెప్పాను బ్లాక్ పర్సనాలిటీ వైట్ పర్సనాలిటీ క్రిమినల్స్ హ్యావ్ మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్స్ క్రిమినల్స్లో అయితే మల్టిపుల్ పర్సనాలిటీస్ ఉంటాయి వాడు ఎప్పుడు ఏ విధంగా ప్రవర్తిస్తాడో తెలియదు ఇలాంటి వాళ్ళు ఇళ్ళల్లో ఉంటే చాలా నరకం ఇంకా వాళ్ళకు కాగ్నేటివ్ బిహేవియర్ థెరపీ ఇవ్వడం ద్వారానే వాళ్ళ మనస్తత్వాన్ని మనం మార్చాలి బిలీఫ్ ప్యాటర్న్ నమ్మకాలు మీ ఆలోచనలు మీ నమ్మకాలు ఇవన్నీ పరస్పరం ఒకదాన్నొకటి ప్రభావితం చేసుకుంటూ ఉంటాయి యువర్ ఐడియాస్ విల్ బికమ్ యువర్ యాక్షన్స్ యువర్ యాక్షన్స్ విల్ బికమ్ యువర్ హ్యాబిట్స్ యువర్ హ్యాబిట్స్ విల్ బికమ్ యువర్ క్యారెక్టర్ యువర్ క్యారెక్టర్ విల్ బికమ్ యువర్ డెస్టినీ సో ఆలోచనలుగా ఉన్నప్పుడే మీ ప్రవర్తనను సరిదిద్దుకోవాలి అండ్ చాలామంది రకరకాల భావోద్వేగాలను ప్రదర్శిస్తూ చాలా నమ్మకాలు పెట్టుకుంటారు దయ్యమని దేవుడు అని ఇవి ఉన్నాయా లేవా అనేది మనకు అనవసరం కానీ నమ్మకాలు ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి మిమ్మల్ని అని నిరూపించడానికి ఒక చిన్న కథ చెప్తాను మీకు ఒకసారి ఒక నాన్న చనిపోయిన తన మిత్రుని అంత్యక్రియలకు తన చిన్న కొడుకును పిలుచుకొని వెళ్తాడు ఆ అబ్బాయి వయస్సు పది సంవత్సరాలు నాన్నతో పాటు నాన్న స్నేహితుని అంత్యక్రియలకు పోయిన అబ్బాయి ఏదో కారణాల వల్ల బరియల్ గ్రౌండ్ బయటనే నిలిచిపోతాడు నాన్న లోపలికి వెళ్తాడు ఆ సమయంలో బరియల్ గ్రౌండ్ బయట ఉన్న అబ్బాయి దగ్గరికి ఒక వ్యక్తి వచ్చి తల మీద చేయి పెట్టి ఆశీర్వదించి బాబు జీవితాన్ని బాగా ఎంజాయ్ చేయి నేను వృధా చేసుకున్నాను నా కాలాన్నంతా వృధా చేసుకున్నాను ఇప్పుడు చూడు నేను ముసలివాణ్ణి అయిపోయాను అని చెప్పి తల మీద చేయి పెట్టి ఆశీర్వదించి వెళ్ళిపోతాడు తరువాత వాళ్ళ నాన్న శ్మశానం నుంచి బయటకు వచ్చి ఆ అబ్బాయిని లోపలికి పిలిచుకెళ్తాడు చనిపోయిన మిత్రుణ్ణి చూడు అని ఆ మిత్రుని శవపేటికలోకి తొంగి చూసిన అబ్బాయి షాకు గురవుతాడు ఎందుకంటే శ్మశానం బయట ఈ అబ్బాయిని ఆశీర్వదించిపోయినటువంటి వ్యక్తి అతనే అయిపోయింది ఆ అబ్బాయి ఒక తీవ్ర భావోద్వేగానికి గురవుతారు ఇక శ్మశానం నుంచి బయటకు వచ్చిన తర్వాత భయం వెంటాడుతుంది నాన్నకు చెప్పలేడు పాపం ఎందుకంటే పిచ్చి అని కొట్టేస్తాడని భయం మూర్ఖత్వం అని కొట్టేస్తాడని భయం అబ్బాయి తనలో తనే మదనబడతాడు చివరికి రాత్రిపూట లైట్లు వేసుకునే పండుకుంటాడు చీకటి అంటే భయం పేరుకుపోతుంది చిన్న చిన్న శబ్దాలకే ఉలిక్కులిక్కు పడుతుంటాడు ఇలా రెండేండ్లు గడుస్తుంది రెండేండ్ల తరువాత మూడో సంవత్సరం తెలుస్తుంది ఆ చనిపోయిన వ్యక్తికి కవల సోదరుడు ఉన్నాడు ట్విన్ బ్రదర్ ఉన్నాడు అతనే అబ్బాయితో శ్మశానం బయట మాట్లాడిపోయినాడు అని అంటే ఒక చిన్న సంఘటన మీ ప్రవర్తనను ఎలా మార్చింది అనేది అంటే ఆ ఆ వ్యక్తి యొక్క ప్రవర్తనను ఎలా మార్చింది అనేది మీరు ఇక్కడ నేర్చుకుంటే ఇక్కడ అర్థం చేసుకుంటే మనకు ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు వాటి ద్వారా ఎంత ఇన్ఫ్లుయెన్స్ కావాలి అనేది మనకు అర్థమవుతుంది డోంట్ బిలీవ్ ఎనీథింగ్ బ్లైండ్లీ యూ ట్రై టు యూజ్ యువర్ లాజిక్ క్రిటికల్ థింకింగ్ ఉండాలి లాజికల్ థింకింగ్ ఉండాలి అండ్ క్రిటికల్ థింకింగ్ షుడ్ బికమ్ అన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ యువర్ పర్సనాలిటీ అండ్ యువర్ బిహేవియర్ అండ్ నీ నమ్మకాలని సరౌండింగ్స్ పరిసరాలు పెంచుతాయి ఈ అబ్బాయి ఇలా నేను దయ్యాన్ని చూశాను అని చెప్పాడు అనుకోండి ఇంకా పది మంది మేము చూసామంటూ కొంతమంది మూర్ఖులు బయలుదేరతారు కథలు ఇవన్నీ యాడ్ అవుతూ వెళ్తాయి లేని దయ్యాలు మనకు కనపడడం ప్రారంభిస్తాయి నిజమైన దయ్యం మన లోపలే ఉంది నిజమైన దేవుడు కూడా మనలోనే ఉన్నాడు అండ్ కమింగ్ టు ద క్రిమినల్స్ నార్మలీ క్రిమినల్స్ ఆర్ నాట్ బార్న్ క్రిమినల్స్ ఆర్ మేడ్ సొసైటీ ప్రిపేర్స్ ద క్రైమ్ అండ్ క్రిమినల్ కమిట్స్ ఇట్ సమాజంలో ఉన్నటువంటి తారతమ్యాలు హెచ్చుతగ్గులు అపసభ్యతలు దారిద్ర్యము కొంతమందికి అవకాశాలు ఉండడం మరి కొంతమందికి లేకపోవడం ఇలాంటి వాటి వల్ల కూడా క్రిమినల్స్గా కొంతమంది తయారవుతారు సో వెన్ ఎవర్ యూ హ్యాపెన్ టు సీ ఎ క్రిమినల్ యూ షుడ్ అండర్స్టాండ్ హిస్ గ్రీవెన్స్ యూ షుడ్ అండర్స్టాండ్ హిస్ బ్యాక్గ్రౌండ్ యూ షుడ్ కీప్ యువర్ లెగ్స్ ఇన్ షూస్ అండ్ థింక్ ఓవర్ అండ్ యూ షుడ్ బీ ఇన్ ఎ పొజిషన్ టు రిఫార్మ్ హిమ్ యూ షుడ్ నాట్ పనిష్ హిమ్ అందుకే ఇప్పుడు జైళ్ళలో కూడా ఏం చేస్తున్నారంటే యోగా నేర్పిస్తున్నారు ధ్యాన నేర్పిస్తున్నారు ఎన్ఎల్పి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఇస్తున్నారు క్రిమినల్స్ను మార్చే ప్రయత్నం చేస్తున్నారు అంటే జైలు నుంచి అతను శిక్షకాలం పూర్తి అయ్యేంతలో శిక్షణ కూడా ముగిసిపోవాలి చాలా జైళ్లలో క్రిమినల్స్కు డిగ్రీలను అంటే డిగ్రీ చేసేలా ఓపెన్ ఎడ్యుకేషన్ సిస్టంలో డిగ్రీ చేసేలా ప్రోత్సహిస్తున్నారు చదువు మనల్ని మారుస్తుంది నాలెడ్జ్ మనల్ని మారుస్తుంది నాలెడ్జ్ మన బిహేవియర్లో ఒక పాజిటివ్ సైడ్ పెరిగేలా చేస్తుంది ఎస్ ఇంట్రావర్ట్స్ వీళ్ళు చాలా తక్కువ మాట్లాడతారు పడరు వాళ్ళల్లో వాళ్ళే మదన పడుతుంటారు ఈ మధ్యకాలంలో ఏదో అల్లు అర్జున్ సినిమా వచ్చింది నువ్వు భయపడలేదా అని శృతిహాసన్ అతను అడిగితే భయపడ్డాను నీకంటే ఎక్కువ భయపడ్డాను కానీ లోపలే భయపడ్డాను అంటుంది అలాంటి పర్సనాలిటీస్ని ఇంట్రా వర్డ్స్ అంటారు కొంతమంది ఎక్స్ట్రా వదురుబోతులు ప్రతిదాని మీద ఒక స్టేట్మెంట్ ఇచ్చేస్తుంటారు ప్రతి ఒక్కరి విషయంలో తలదూరుస్తుంటారు అనర్గళంగా మాట్లాడుతుంటారు మరి ఇంట్రావర్ట్గా ఉండడం మంచిదా ఎక్స్ట్రావర్ట్గా ఉండడం మంచిదా అంటే యాంబీవర్ట్గా ఉండడం మంచిది యాంబీవర్ట్ అంటే ఎప్పుడు మాట్లాడాలో అప్పుడు మాట్లాడాలి ఎప్పుడు మౌనంగా ఉండాలో అప్పుడు మౌనంగా ఉండాలి Introvert is the personality who doesn't speak out anything. Normally, he will not reveal his ideas, he will not reveal his agony, he will not reveal his feelings, and he will not talk much. Whereas, an extrovert is a personality who always speaks on anything, who can deliver speeches continuously for hours together, and he can derive at conclusions he can arrive at conclusions he can make so many statements he can explain many things but which is better to be an introvert or extrovert to do or not to do it is better to be an ambivert whenever there is a demand you can speak whenever it's not warranted you keep quiet so ambiverttente అవసరమైనప్పుడు మాట్లాడడం అవసరం లేనప్పుడు మౌనాన్ని ఆశ్రయించడం సుమతి శతకంలో చెప్తారు ఎప్పటికయ్యేది ప్రస్తుతం అప్పటిక మాటలాడి అన్యుల మనములు నొప్పింపక తాను తానువ్వక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి ఎప్పటికయ్యేది ప్రస్తుతం అప్పటిక మాటలాడి అన్యుల మనములు నొప్పింపక తానువ్వక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి ఇలా ఉండాలి ఇలా ప్రవర్తనను మనం మలుచుకోగలగాలి ఆప్టిమిజం ఆశావాదం ఆశావాదం అంటే ఆశతో బతకడం నిజంగా ఆశతో బతకడం చాలా మంచిది నిరాశ కన్నా దురాశ మంచిది ఆశతో ఉండండి మనల్ని బతికిచ్చేది అదే గోరంత దీపం కొండంత వెలుగు చిగురంత ఆశ జగమంత వెలుగు కడలి నడుమ పడవ మునిగితే కడదాకా ఈదాలి నీళ్లు లేని ఎడారిలో కన్నీళ్ళు తాగి బతకాలి ఏ తోడు లేని నాడు నీ నీడే నీకు తోడు జగమంతా దగా చేసిన చిగురంతా ఆశను చూడు చిగురంత ఆశ జగమంత వెలుగు మన జీవితం అనే దీపం వెలగాలి అంటే ఆశ ఉండాలి ఆశతో బతికితే ఆశావాది అంటారు పెసిమిజం నిరాశావాది వన్ వే ట్రాఫిక్ క్రాస్ చేసేటప్పుడు రెండు వైపులా చూసేవాడు నిరాశావాది సో ఆప్టమిజం పెసిమిజం విచ్ ఈజ్ బెటర్ అంటే ప్రాక్టికల్ అప్రోచ్ బెటర్ విమానం కనిపెట్టినవాడు ఆప్టిమిస్ట్ పారాచూట్ కనిపెట్టిన వాడు బోత్ ఆర్ క్రియేటివ్ ఇన్ దర్ ఓన్ వేస్ మన తెలుగులో ఒక సామెత ఉంది కీడించి మేలంచండి అని అదేవిధంగా భవిష్యత్తు గురించి బాధపడొద్దండి మంచి భవిష్యత్తు కోసం కలలు కనండి అని కూడా చెప్తారు ఎక్కడ కీడంచాలనో అక్కడ కీడించాలి ఎక్కడ మేలంచాలనో అక్కడ మేలించాలి ఈ మధ్య కరోనా వచ్చినప్పుడు ఈ కరోనా నేపథ్యంలో కరోనా కాలంలో చెప్తుంటారు రెస్పెక్టాల్ సస్పెక్టాల్ అందరినీ గౌరవించండి అందరినీ అనుమానించండి ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నవాళ్ళు యూ షుడ్ రెస్పెక్ట్ ఆల్ అండ్ ఆల్సో సస్పెక్ట్ ఆల్ డోంట్ టేక్ ఎనీ వన్ ఫర్ గ్రాంటెడ్ ఇన్ లైఫ్ దేర్ మే బి క్రిమినల్స్ అరౌండ్ యూ ఆర్ దేర్ మే బీ ఎ క్రిమినల్ ఇన్సైడ్ యూ ఆల్సో సో యూ షుడ్ అబ్జర్వ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ డోంట్ బి క్యారీడ్ అవే బై ప్రీఫార్మ్డ్ ఒపీనియన్స్ ఒకసారి అంటుంటాం ఇతను ఆ పని చేశాడా ఇతను ఇంత చెడ్డ పని చేశాడా ఈయన నేను చాలా కాలంగా ఎరుగుదును ఈయన ఈయన నాకు చాలా కాలంగా తెలుసు ఈయన ఆ పని చేశాడంటే అసలు నమ్మలేకుండా ఉన్నానండి అని అంటుంటారు దిస్ ఈస్ బికాస్ ఆఫ్ ద కాన్ఫ్లిక్ట్ ఇన్ పర్సనాలిటీ సో డోంట్ టేక్ ఎనీ వన్ ఫర్ గ్రాంటెడ్ సో యు షుడ్ హ్యావ్ ప్రాక్టికల్ అప్రోచ్ డోంట్ ట్రై టు బీ ఆప్టమిస్ట్ ఆర్ అట్ ద సేమ్ టైమ్ డోంట్ ట్రై టు బీ పెసిమిస్ట్ యూ షుడ్ హ్యావ్ ఏ ప్రాక్టికల్ అప్రోచ్ టు ఎవ్రీథింగ్ ఎక్కడ ఆశావాదం ఉండాలనో అక్కడ ఆశావాదం పెట్టుకోండి ఎక్కడ నిరాశావాదం ఉండాలనో అక్కడ నిరాశావాదం పెట్టుకోండి నెగిటివ్ మైండ్ సెట్ అఫ్కోర్స్ పెసిమిస్ట్లకి నెగిటివ్ మైండ్ సెట్ ఉంటుంది వీరు సమాజం తమకేమిచ్చిందో చూడరు ఏమి ఇవ్వలేదో చూస్తారు పాజిటివ్ మైండ్ సెట్ వీళ్ళు సమాజం ఏమి ఇచ్చిందో చూస్తారు ఇవ్వని దాన్ని చూడలేరు చూడరు అసలు చూసే ఉద్దేశం ఉండదు ఉదాహరణకి ఈ పాజిటివ్ మైండ్ సెట్ ఉన్న వ్యక్తికి కాలు బెణికింది అనుకోండి ఫ్రాక్చర్ కాలేదులే అని సంతోషిస్తాడు అతని దగ్గరికి వెళ్ళి మీరు ఏం పాపం చేసావో కాలు బెణికింది కదా అని అన్నారు అనుకోండి నవ్వి ఎంతకాలం నడవడానికి ఏం పుణ్యం చేశానో అది నేను చూశాను అది తలుచుకుంటే ఐ షుడ్ బి థ్యాంక్ఫుల్ టు గాడ్ ఐ ఐ షుడ్ బి థ్యాంక్ఫుల్ టు నేచర్ అంటాడు ఈ యాటిట్యూడ్ మనకు ఉండాలి వేసవి వచ్చిందంటే వర్షం వస్తుంది అనేది తెలుసుకోగలగాలి కష్టాలను ఉపయోగించి కూడా మన భవిష్యత్తును తీర్చిదిద్దుకోగలగాలి ముళ్ళ గురించి ఆలోచించకూడదు కాలికి చెప్పులేసుకోవాలి ఇది పాజిటివ్ మైండ్ సెట్ అంటే ఇది ఉన్న వాళ్ళ బిహేవియర్ చాలా అత్యద్భుతంగా ఉంటుంది దే విల్ బికమ్ లీడర్స్ నెగిటివ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు దే విల్ బికమ్ క్రిమినల్స్ ఇంటలెక్చువల్స్ అన్ని ఇంటెలిజెంట్గా ఆలోచించేవాళ్ళు దే నో థింగ్స్ అండ్ దే కెన్ అండర్స్టాండ్ దే కెన్ అనలైజ్ అండ్ దే కెన్ ఈవెన్ డిసెక్ట్ ఎ పర్సనాలిటీ టు పీప్ త్రూ హిస్ ఇన్నర్ క్యారెక్టర్ సాధారణంగా ఈ ఇంటలెక్చువల్స్ జీవితంలో నష్టపోరు బిజినెస్ మైండెడ్ ఇంటలెక్చువల్స్కి బిజినెస్ మైండెడ్కి తేడా ఏమంటే బిజినెస్ మైండెడ్ వాళ్ళు వాళ్ళు నష్టపోరు కానీ వేరే వాళ్ళు నష్టపోయేలా చేస్తుంటారు దే ఆర్ ఆల్ ప్రాఫిట్ ఓరియెంటెడ్ బిజినెస్ మైండెడ్ పీపుల్ దే ఆర్ ప్రాఫిట్ ఓరియంటెడ్ అండ్ సమ్ పీపుల్ ఆర్ ఎమోషనల్ ఎందుకంటే మన బిహేవియర్ని డిసైడ్ చేసేది మీరు లెఫ్ట్ బ్రెయిన్ పర్సనాలిటీనా రైట్ బ్రెయిన్ పర్సనాలిటీనా అనేది డిసైడ్ చేస్తుంది రైట్ బ్రెయిన్ ఇస్ మోర్ కన్సర్న్ విత్ ఎమోషన్ లెఫ్ట్ బ్రెయిన్ ఈజ్ మోర్ కన్సర్న్డ్ విత్ ఇంటెలిజెన్స్ సమ్ పీపుల్ ఆర్ లెఫ్ట్ బ్రెయిన్ పీపుల్ దే ఆర్ హైలీ రేషనల్ ఇన్ దర్ ఆటిట్యూడ్ సమ్ పీపుల్ ఆర్ రైట్ బ్రెయిన్ పీపుల్ దే ఆర్ హైలీ ఎమోషనల్ ఇన్ దర్ ఆటిట్యూడ్ అమ్మాయిలు ఎక్కువగా ఎమోషనల్ ఏదైనా జరిగితే ఏడుస్తారు అబ్బాయిలు ఎక్కువగా రేషనల్ సో యూ ట్రై టు మోల్డ్ యువర్ బ్రెయిన్ ప్యాటర్న్స్ బ్రెయిన్ వేవ్స్ న్యూరోలింగ్వస్టిక్ ప్రోగ్రామ్ ద్వారా దీన్ని సుసాధ్యం చేస్తున్నారు ఈ మధ్యకాలంలో ఇవన్నీ టెండెన్సీస్ ఉపనిషత్తుల్లో పురాణాల్లో వాసనలు సంస్కారాలు అని చెప్తారు కదా ఇవన్నీ మన మెదడు నుంచి పుట్టినటువంటి భావోద్వేగాలు సూపర్ స్టిషియస్ ఆఫ్రికాలో ఇండియాలో చాలామంది మూఢనమ్మకాలు కలిగి ఉంటారు ఇది కూడా వాళ్ళ ప్రవర్తనని నిర్ధారిస్తుంది లాజికల్ థింకింగ్ లాజికల్ థింకింగ్ అంటే ఏదైనా జరిగినప్పుడు ఎందుకు జరిగింది ఏ కారణం వల్ల జరిగింది దీనికి భౌతికమైన కారణాలు ఏమన్నా ఉన్నాయా అని విశ్లేషించగలగాలి క్రిటికల్ థింకింగ్ ఇంకా సంక్లిష్టమైనటువంటి విశ్లేషణ ఇది అన్ని కోణాల్లో బహుముఖంగా ఆలోచిస్తారు క్రిటికల్ థింకింగ్ ఉన్నవాళ్ళు నాన్ బిలీవర్స్ కొంతమంది అసలు దేనిని నమ్మరు సాక్షాత్ దేవుడు కనిపించినా కూడా ఇతను దేవుడు కాదు డ్రామా ఆర్టిస్ట్ అనుకుంటుంటారు అలాంటి వాళ్ళు జీవితంలో చాలా అనుభూతులను కోల్పోతారు బ్లిస్ఫుల్ కొంతమంది ఎప్పుడూ ఆనందంగా ఉంటారు వాళ్ళ ఆనందానికి చ్యుతే లేదు వాళ్ళ ఆనందానికి భంగమే లేదు దే ఆర్ ఆల్వేస్ బ్లిస్ఫుల్ యూ కాంట్ ఇన్ఫ్లుయెన్స్ హిజ్ హ్యాపీనెస్ అండ్ యూ కెన్ నాట్ మేక్ హిమ్ మరోస్ యు కాంట్ మే మేక్ హిమ్ సారోఫుల్ ప్యాథటిక్ ప్యాథటిక్ అంటే మోతాదు మించినటువంటి బాధ ఎప్పుడు దుఃఖ ఏదో జరిగిపోయింది ఏదో నష్టం నాకు జరుగుతుంది అని ఆలోచిస్తూ ఉండేవాళ్ళు ఇలాంటి వాళ్ళు బయటికి పోతే చాలా ప్రమాదం ఎందుకంటే ఏడుపు అనేది అంటురోగం లాంటిది కరోనా కంటే భయంకరం ఏడుపు అనేది గాసెప్ మాంగర్స్ ఈ బిహేవియర్ ఉన్నవాళ్ళు చాలా కష్టం వీళ్ళని మేనేజ్ చేయడం వీళ్ళు ఏది ఇదమిత్తంగా చెప్పరు అంట అదంట ఇదంట ఆ అమ్మాయి అలా అంట ఈ అబ్బాయి ఇలా అంట దే నీడ్ సమ్ థ్రిల్ సాధారణంగా ఈ గాసిప్ మాంగర్సే వాట్సాప్లో పనికి పనికిమాల మెసేజెస్ అన్నీ షేర్ చేసుకుంటుంటారు అండ్ కొంతమంది సూపర్ సూపర్స్టిషియస్ నేచర్ అంటే సూపర్ సూపర్స్టిషియస్ నమ్మే వాళ్ళు ఉంటారు ఈ మెసేజ్ను నలభై మందికి షేర్ చేయండి లేకుంటే మీరు దరిద్రులు అయిపోతారు అని మీరు వానికి ఒక మెసేజ్ పెడితే ఇంక అయిపోయింది వాడి వాడికి ఇంకా మనశ్శాంతి ఉండదు అటువంటి పరిస్థితి కొంతమంది సాడిస్టులు వేరే వాళ్ళని హింసిస్తుంటారు కొంతమంది మ్యాసోకిస్టులు వాళ్లను వాళ్ళు హింస పెట్టుకుంటుంటారు స్వీయ హింస తల బాదుకోవడం కొట్టుకోవడం కాల్చుకోవడం ఇలాంటివన్నీ చేస్తుంటారు ఇవన్నీ పర్సనాలిటీ డిజార్డర్స్ ఈగోయిస్ అహంకారులు ఇలాంటి వాళ్ళతో ఎవరూ మాట్లాడలేరు వీళ్ళ దగ్గర ఎవరు పని కూడా చేయలేరు మీ పైన ఉన్న అధికారి ఈగోయిస్ అయితే మీకు సమస్యలు తప్పవు ఆయన ఈగోని సాటిస్ఫై చేస్తూ వెళ్ళండి మీరు అద్భుతాలు చేస్తారు ఐడెంటిటీ మాంగర్స్ క్రిమినల్స్లో చాలామంది ఐడెంటిటీ మాంగర్సే ఉంటారు సాధారణంగా పోలీస్ డిపార్ట్మెంట్లో మీరు పనిచేస్తూ ఉంటే ఏం చేయాలి అంటే ఏదైనా క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మీకు ఇస్తే ఆ క్రైమ్ సీన్ దగ్గరికి మీరు వెళ్ళి ఎవడు ఎంత తెలివిగా ఈ నేరం చేశాడు ఎంత అద్భుతంగా చేశాడు అని ఒక మాట అనండి అంతే చాలు ఆ క్రైమ్ చేసినోడు అక్కడే చుట్టుపక్కల తిరుగుతుంటాడు సాధారణంగా ఎందుకంటే ఈ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ ఏ వైపు వెళుతుంది అని ఆలోచిస్తుంటాడు వాడు కాబట్టి అబ్జర్వ్ చేయడానికన్నా వస్తాడు ఈ మాట మీరు స్ప్రెడ్ అయ్యేలా చేస్తే ఎవరు ఈ ఇంటెలిజెంట్ క్రిమినల్ అనే మాట స్ప్రెడ్ అయ్యేలా చేస్తే వానికి లోపల ఉన్నటువంటి ఐడెంటిటీ క్రైసిస్ వాడిని ఊరికే ఉండనిది నేనే ఈ క్రైమ్ చేశాను అని ఏదో ఒక క్లూ మళ్ళీ అక్కడ దొరికేలా మీకు చేస్తాడు సో ఐడెంటిటీ మాంగర్స్ క్రిమినల్స్ అయితే ఖచ్చితంగా వాళ్ళు చాలా తొందరగా పట్టుబడతారు క్రిమినల్స్కు ఐడెంటిటీ క్రైసిస్ ఉండకూడదు మనల్ని గుర్తించాలి అని అనుకోకూడదు ప్రత్యేకంగా కనిపించే ఎవడూ కూడా క్రిమినల్ కాలేడు ఎట్టి పరిస్థితుల్లో ఎందుకంటే చాలా ఈజీగా ప్రపంచం వాడిని గుర్తిస్తుంది ఆ క్రైమ్ సీన్లో వల్లరబుల్ పర్సనాలిటీస్ తొందరగా ఏ భావోద్వేగానికైనా లొంగిపోయే వాళ్ళని వల్లరబుల్ పర్సనాలిటీస్ అంటారు సాధారణంగా వీళ్ళు ఆశ్రమాల చుట్టూ బాబాల చుట్టూ తిరుగుతుంటారు ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఒరిజినల్ బాబాస్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఫేక్ బాబాస్ ఈ వల్లరబుల్ పర్సనాలిటీస్ వాళ్ళు ఏ తాయెత్తిచ్చినా కట్టుకుంటారు ఎవరు బూడిదిచ్చినా పోసుకుంటారు వీళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయడం మెస్మరైజ్ చేయడం హెప్నటైజ్ చేయడం చాలా ఈజీ బార్డర్ లైన్ పర్సనాలిటీస్ వీళ్ళు ఏ క్షణంలో అయినా సూసైడ్ చేసుకోవడానికి సిద్ధంగా ఉంటారు వీళ్ళు తమ చావు ద్వారా ప్రపంచానికి బుద్ధి వచ్చేలా చేద్దాం ప్రపంచానికి వీళ్ళ వాల్యూ తెలిసేలా చేద్దాం అనే నమ్మకం కలిగి ఉన్నవాళ్ళు వాళ్ళకి తెలియదేమంటే ప్రపంచంలో ఎవరు చనిపోయినా ఈ ప్రపంచం ఆగదు మీరు నేను లేకుండా కూడా ఒకరోజు తెల్లవారుతుంది ఆగదు ఏ నిమిషము నీ కోసము ఆగితే సాగదు ఈ లోకము అని ఏదో సినిమాలో పాట కూడా ఉంది కాబట్టి బార్డర్ లైన్ పర్సనాలిటీస్ షుడ్ బి ట్రైన్డ్ ఇన్ సచ్ ఎ మేనర్ దట్ దే షుడ్ కమ్ టు నో దట్ సొసైటీ విల్ ఎగ్జిస్ట్ ఈవెన్ వితౌట్ దెమ్ సెల్స్ వితౌట్ దెమ్ ఆల్సో సొసైటీ కంటిన్యూస్ నో వన్ ఈజ్ ఇంపార్టెంట్ హియర్ నో వన్ ఈజ్ ఇంపార్టెంట్ ఎవర్ గ్రేట్ యు మే you are ఆర్ నాట్ ఇంపార్టెంట్ టు ద సొసైటీ without వితౌట్ యూ ద సొసైటీ గోసాన్ హెడొనిస్ వీళ్లకు సుఖమే సర్వస్వం పైలా పచ్చిస్గా పూల రంగడులాగా తిరుగుతుంటారు యవనానంతా అలా వృధా చేసుకొని వృద్ధాప్యంలో డబ్బులు లేక ఇబ్బంది పడుతుంటారు అండ్ కొంతమంది అచీవ్మెంట్ ఓరియెంటెడ్ ఒక లక్ష్యం పెట్టుకొని లక్ష్యమే వీళ్ళకు పరమార్థం లక్ష్యమే ఎవ్రీథింగ్ తపస్సులాగా జీవిస్తారు కొంతమంది పవర్ మాంగర్స్ అధికారం కోసం పరితపిస్తారు కలెక్టర్ కావాలి లేదా ఎస్ఐ కావాలి ఐపీఎస్ కావాలి ఎందుకు నాట్ ఫర్ ద సేక్ ఆఫ్ సర్వీస్ టు ఎంజాయ్ ద పవర్ దీస్ పీపుల్ విల్ ట్రై టు బికమ్ ఐపీఎస్ ఆఫీసర్స్ ఆర్ ఎస్ఐస్ బట్ దెర్ఆర్ సమ్ పీపుల్ హూ విల్ ట్రై టు

కొంతమందికి ఇండివిజువల్గా ఉన్నప్పుడు ఒక రంగు ఆలోచిస్తారు మాబ్లో ఉన్నప్పుడు ఇంకో రంగు ఆలోచిస్తారు ఎవ్రీ ఇండివిజువల్ విల్ హ్యావ్ ఎవ్రీ పర్సన్ విల్ హ్యావ్ ఇండివిజువల్ మెంటాలిటీ అండ్ మాబ్ మెంటాలిటీ అందుకే గుంపులో ఎవరిని నమ్మకూడదు అందరినీ అబ్జర్వ్ చేయాలి ఇప్పుడైతే క్రిమినల్స్ని కనిపెట్టడం గుంపులో కూడా చాలా ఈజీ మూక దాడి జరిగిందనుకోండి మాస్ అటాక్ జరిగింది మాబ్ అటాక్ జరిగింది అక్కడున్న సీసీ కెమెరాలను పరిశీలిస్తే ఎవరు అటాక్ చేశారు ఎవరు మొదటి రాయి వేశాడు ఎవడు రెచ్చగొట్టాడు అనేది ఈజీగా తెలిసిపోతుంది ఈ మధ్య కాలంలో డ్రోన్స్ ద్వారా లాక్డౌన్ పీరియడ్లో ఎక్కడ గుంపుగా చేరుతున్నారు అనేది కూడా డ్రోన్స్ను ఉపయోగించి కనిపెడుతున్నారు సో మాబ్ మెంటాలిటీ ఎక్కువగా ఉన్నవాళ్ళు సమాజానికి చాలా డేంజరస్ పొసెసివ్ నేచర్ కొంతమందికి హైలీ పొసెసివ్ నేచర్ ఉంటుంది దేన్ని వదులుకోలేరు ఎవరిని వదులుకోలేరు ఇలాంటి వాళ్ళే క్రిమినల్స్ అయ్యే అవకాశం ఉంది ఒక అమ్మాయిని వీడు ప్రేమిస్తాడు ఆ అమ్మాయి వీడిని ప్రేమించదు ఇంకొకరిని ప్రేమిస్తుంది వీనికి పొసెసివ్ నేచర్ వస్తుంది యాసిడ్ దాడి చేస్తాడు ఇలాంటి మెంటాలిటీ ఇంట్లో పిల్లలకు మనం నేర్పించకూడదు ఏం అడిగినా కొనించ కొనియకూడదు వాడు అడిగిన ప్రతిదీ కొనిస్తూ ఉంటే వాళ్ళు క్రిమినల్స్గా తయారవుతారు కొండ మీద కోతని అడిగినా తెచ్చిస్తారు కొంతమంది తండ్రులు ఆ విధంగా చేస్తే చాలా ఇబ్బంది వాళ్ళు క్రిమినల్స్గా మారే అవకాశం ఉంది పశిశువు నేచర్ వల్ల మీరు కొనివ్వచ్చు మీరు ఇవ్వచ్చు అన్నీ ప్రపంచము సమాజము వానికి అన్నీ ఇవ్వదు కొంతమంది ఈజీ గోయింగ్ పోతే పోయింది లేరా అనుకునే వాళ్ళు ఉంటారు దీస్ పీపుల్ ఆర్ హైలీ అడాప్టబుల్ దే కెన్ గెట్ అక్లమటైజ్ టు ఎనీ సిచ్యుయేషన్ దెర్ ఆర్ నో పర్సనాలిటీ డిజార్డర్స్ ఇన్ సచ్ గైస్ హూ ఎగ్జిబిట్ దిస్ క్వాలిటీ ఆఫ్ ఈజీ గోయింగ్ దే కెన్ మేక్ అడ్జస్ట్మెంట్స్ దే హిట్ ఎ కాంప్రమైజ్ ఎక్కడికక్కడ రాజీ పడుతూ పోతారు రాజీ పడ్డవాడే రాజు అవుతాడు అంతే మాస్లోస్ హైరార్కి ఆఫ్ నీడ్స్ ఇది పైనుంచి వేశాను నేను ఎందుకంటే పిరమిడ్ వేయకుండా పైనుంచి వేశాను ఒరిజినల్గా కింద నుంచి వస్తుంది ఇది పైన ఉన్నవన్నీ కూడా కిందికి వస్తాయి ఫస్ట్ ఫిజియలాజికల్ నీడ్స్ ఎవరికైనా ఇంపార్టెంట్ బేసిక్ ఇన్స్టింక్ట్స్ అంటారు ఫుడ్ ఇవన్నీ కూడా అన్నము బట్టలు అంటే వస్త్రాలు కట్టుకోవడానికి వస్త్రాలు ఇవన్నీ ఫిజియలాజికల్ నీడ్స్ ఇంక్లూడింగ్ సెక్స్ సెక్స్ ఈజ్ ఏ బేసిక్ ఇన్స్టింగ్ట్ సెక్స్ ఇస్ ఎ బేసిక్ ఇన్స్టింక్ట్ ఆఫ్ ఫ్లష్ తర్వాత సేఫ్టీ కోసం చూస్తాడు ఫిజియలాజికల్ నీడ్స్ సాటిస్ఫై అయిన తర్వాత సేఫ్టీ కోసం చూస్తారు అంటే షెల్టర్ ఇల్లు కట్టుకుందాం భద్రత ఇది వ్యక్తిగత భద్రత కావచ్చు సామాజిక భద్రత కావచ్చు ఆర్థిక భద్రత కావచ్చు దానికోసం ఆరాటపడతాడు తర్వాత సేఫ్టీ కూడా వచ్చిన తర్వాత సెన్స్ ఆఫ్ బిలాంగింగ్ అంటే అఫెక్షన్ లవ్ ఫ్యామిలీ బాండింగ్ వీటి కోసం ఆరాటపడతాడు ఈ లెవెల్లో వానికి విజయం వస్తే చాలదు ఆ విజయాన్ని గుర్తించి జై కొట్టడానికి చుట్టూ పది మంది కావాలి అక్కడ సెన్స్ ఆఫ్ బిలాంగింగ్నెస్ అనేది వస్తుంది ఎస్టీమ్ తర్వాత ఎస్టీమ్ ఎస్టీమ్ అంటే సెల్ఫ్ ఎస్టీమ్ ప్రిస్టేజ్ నేను గొప్పవాణ్ణి నన్ను గొప్పవాణిగా అందరూ గుర్తించాలి ఈ అర్జెస్ స్టార్ట్ అవుతుంది ఇవన్నీ నిదానంగా నిదానంగా ఒక దాంట్లో ఒకటి ఒక దాంట్లో ఒకటి ఇమిడిపోయి చివరికి వచ్చేసరికి సెల్ఫ్ యాక్చువలైజేషన్ ఇవన్నీ కాదు ప్రధానం జీవితంలో మనం అద్భుతంగా జీవించడం అంటే సమాజాన్ని అంతో ఇంతో మార్చడం సమాజానికి అంతో ఇంతో ఇవ్వడం ఆ సెల్ఫ్ యాక్చువలైజేషన్ స్టేట్లో ఉన్నవాణి బిహేవియర్ సమాజానికి ఆదర్శమవుతుంది అలాంటి వాడు లీడర్ అవుతాడు అలాంటి వాడు మంచి అధికారి అవుతాడు అలాంటి వాడు మంచి ప్రీచర్ అవుతాడు అలాంటి వాడు మంచి టీచర్ అవుతాడు అలాంటి వాడు మంచి సిటిజన్ అవుతాడు ఓకే క్రిమినల్ మెంటాలిటీ ఎలా ఉంటుంది ఒకసారి చూద్దాం కొన్ని అంశాలు పరిశీలిద్దాం క్లెప్టోమానియాక్స్ వీళ్ళు దొంగతనం చేయకుండా ఉండలేరు మన ఇంటికి ఇలాంటి వాళ్ళు వస్తే మనకు తెలియకుండా ఏదో ఒక దాన్ని తీసుకొని వెళ్ళిపోతారు అది కూడా విలువైన వాటిని తీసుకోరు ఏదో చిన్న పెన్నో లేదా ఒక బిస్కెట్ ముక్కో బాత్రూంలోకి వెళ్ళి ఏ సబ్బో దొంగలించుకొని వెళ్ళిపోతారు వీళ్ళు దొంగతనం చేయకుండా ఉండలేరు వీళ్ళకి బిహేవియర్ థెరపీ ఇస్తే తప్ప వీళ్ళు మారరు పెట్టి క్రిమినల్స్ చిన్న చిన్న దొంగతనాలు చేసేవాళ్ళు ఉంటారు అవసరం కొద్దీ చేస్తుంటారు పిక్ ప్యాకెటర్స్ స్టాండ్లలో ఇలాంటి చోట ఎక్కువగా కనపడుతుంటాడు అందుకే బస్ స్టాండ్లో ఎవరైనా దొంగ దొంగ నరిస్తే మీరు దయచేసి జోబులు తడుముకోవద్దండి వాడు చాలా స్ట్రాటజిక్గా వ్యూహాత్మకంగా అరుస్తాడు ఎందుకంటే దొంగ దొంగ అని అరిచినప్పుడు మీరు షర్ట్ జోబు షర్టు ప్యాకెట్ తడుముకుంటున్నారా లేదా వెనక్కు ఉన్నటువంటి ప్యాంటు జోబు తడుముకుంటున్నారా అనేది అబ్జర్వ్ చేస్తాడు ఇంకొకడు అంటే మీరు ఎక్కడ డబ్బు పెట్టుకున్నారు అనేది వానికి దానివల్ల అర్థమవుతుంది ఆ పిక్ ప్యాకెటర్స్కి ఒక స్కూల్ ఆఫ్ థాట్ ఉంటుంది ఒక స్కూల్ ఆఫ్ బిహేవియర్ ఉంటుంది రాబరీ బర్గ్లరీ సెక్షువల్ హరాస్మెంట్ ఇవన్నీ ఎందుకు వస్తాయంటే ప్రవర్తన సంబంధ దోషాల వల్లే వస్తాయి ఇవన్నీ దిస్ ఆర్ ఆల్ బిహేవియరల్ అబ్నార్మాలిటీస్ నీట్ బేస్డ్ క్రైమ్స్ గ్రీడ్ బేస్డ్ క్రైమ్స్ అవసరం కొద్ది చేసే నేరాలు వేరే దురాశ కొద్దీ చేసే నేరాలు వేరే ఈ మధ్య సైబర్ క్రైమ్స్ ఏటీఎం ఓటీపీ చెప్పమని ఏటీఎం నంబర్ చెప్పమని క్రెడిట్ కార్డు బ్లాక్ అయింది మీకు ఓటీపీ వచ్చింది చెప్పమని ఇవన్నీ ఆర్థికంగా చాలా ఎత్తుకెదగాలిన దురాశ వల్ల చేయబడుతున్న నేరాలు రివెంజ్ బేస్డ్ కక్ష తీర్చుకోవడం అనేది ఒక్కోసారి మీ బిహేవియర్లో అంతర్భాగం కావచ్చు మహాభారత యుద్ధం అంతా కురుక్షేత్రం అంతా దీని చుట్టూనే పరిభ్రమించింది కక్ష తీర్చుకోవడం కోసమే పగ తీర్చుకోవడం కోసమే మహాభారతం పుట్టింది ఇక ఆ కాలంలోనే ఇలా ఉంటే కలికాలంలో పరిస్థితి ఎలా ఉంటుంది ఆలోచించండి సెక్స్ అండ్ మనీ ఆర్ ద మోటివ్స్ బిహైండ్ ఎనీ క్రైమ్ ఎనీ అబ్నార్మల్ బిహేవియర్ బిహైండ్ ఎనీ అబ్నార్మల్ బిహేవియర్ బిహైండ్ ఎనీ క్రిమినల్ బిహేవియర్ యూ ఫైండ్ దిస్ టూ థింగ్స్ సెక్స్ అండ్ మనీ లర్కింగ్ బిహైండ్ దమ్ సరౌండింగ్స్ అసలు బిహేవియర్ ఎలా ఏర్పడుతుందంటే పరిసరాలు ఎలా ఉన్నాయి దాన్ని నువ్వు ఎలా విశ్లేషిస్తున్నావు దాన్ని బట్టి నీ రెస్పాన్స్ ఉంటుంది గంగా నదికి వెళ్ళావనుకో గంగానది గురించి నువ్వు చిన్నప్పటి నుంచి వినడం వల్ల దాని పవిత్రత నీకు గుర్తొచ్చి దాంట్లో నువ్వు మునిగినప్పుడు నీకు ఒక రకమైన ఆనందం వస్తుంది అదే విదేశీయుడిని అనుకో వానికి ఏం ఆనందం రాదు ఎందుకంటే హీ మైట్ నాట్ హ్యావ్ లిజన్ టు ద గ్రేట్నెస్ అండ్ గ్లోరీ ఆఫ్ గంగా ఇన్ హిస్ ప్రీవియస్ డేస్ ఇన్ హిస్ చైల్డ్హుడ్ డేస్ హీ ఈజ్ నాట్ ట్యూన్డ్

అండ్ యువర్ ఇంటర్ప్రిటేషన్ ఈజ్ అగైన్ బేస్డ్ ఆన్ యువర్ ఎక్స్పీరియన్స్ యువర్ మెమరీ యువర్ సరౌండింగ్స్ లైక్ దట్ సో దిస్ ఆర్ ఆల్ మ్యూచువల్లీ ఇన్ఫ్లుయన్సింగ్ ఈచ్ అదర్ సమ్ పీపుల్ ఇన్వాల్వ్ ఇన్ క్రైమ్స్ ఫర్ ఫన్ వీళ్ళు చాలా డేంజరస్ సరదాకు నేరాలు చేసేవాళ్ళు హార్మోనల్ కంట్రోల్ కొంతమందికి ఉన్నట్టుండి ఫైరింగ్ ఆఫ్ న్యూరాన్స్ హార్మోనల్ బూస్ట్ వచ్చేస్తుంది అంటే అడ్డనల్ని ఎక్కువగా శ్రమించబడింది అనుకోండి అలాంటి వాళ్ళు క్రైమ్స్ చేస్తారు కొద్దిగా సాటిస్టిక్ మెంటాలిటీ ఉంటుంది అడ్డనన్ బేస్డ్ క్రైమ్స్ చేసే వాళ్ళలో వీళ్ళకి పెయిన్ ఈజ్ ద ప్లెజర్ యువర్ పెయిన్ విల్ బి హిజ్ ప్లెజర్ సో ఇన్ ఆర్డర్ టు మేక్ హిమ్సెల్ఫ్ హ్యాపీ హీ విల్ త్రో సమ్ వన్ ఇంటు ద రిస్క్ జోన్ హీ విల్ కిల్ అదర్స్ ఇన్ ఆర్డర్ టు గెట్ హ్యాపీనెస్ సమ్ పీపుల్ ఆర్ డ్రగ్ అడిక్ట్స్ సో డ్రగ్ అంటే చాలా టైప్స్ ఆఫ్ డ్రగ్స్ ఉన్నాయి మార్ఫిను కొకైను కెన్నాబినైట్స్ ఆంఫిటమైన్స్ బార్బుటరేట్స్ ఇలా రకరకాల కెమికల్స్ ఉన్నాయి వీటికి అలవాటు పడిన వాళ్ళల్లో కొద్దిగా క్రిమినల్ టెండెన్సీ క్రిమినల్ బిహేవియర్ ఉంటుంది అండ్ ఆల్కహాలిక్స్లో కూడా క్రిమినల్ బిహేవియర్ ఉండొచ్చు ఏదో బలహీన క్షణంలో చేశాను ఈ నేరము ఒరిజినల్గా నేను అలాంటి వాడిని కాదు అని వాళ్ళు చెప్పుకుంటుంటారు కన్జర్వేటివ్ యాటిట్యూడ్ కొంతమంది సాంప్రదాయవాదుల ప్రవర్తన ఇంతకుముందు నేను కొన్ని ఉదాహరణలు ఇచ్చాను సాంప్రదాయాలు వీళ్ళ ప్రవర్తనను నిర్ధారిస్తాయి మోడర్న్ యాటిట్యూడ్ కొంతమందికి ఆధునిక భావజాలం ఉంటుంది వీళ్ళ ప్రవర్తన చాలా సైంటిఫిక్గా శాస్త్రీయంగా ఉంటుంది అండ్ అన్నింటికంటే మించి మేనేజింగ్ అన్అకంప్లిషడ్ గోల్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఏదైనా ఒకదాన్ని సాధించకుండా ఉంటే దాన్ని మీ ప్రవర్తనలో అంతర్భాగంగా మార్చుకోకుండా ప్రవర్తన పరమైన లోపాలకు అది తీయకుండా మీరు దాన్ని మేనేజ్ చేయగలగాలి ఫ్రస్ట్రేషన్ ఉండకూడదు అంటే ఘర్షణ వాతావరణం ఉండకూడదు వీలైనంత వరకు స్నేహపూర్వక వాతావరణంలో కొనసాగితే మంచిది సో ఒక వ్యక్తి కాగ్నేటివ్ బిహేవియర్ కానీ లేదా ప్రవర్తన కానీ లేదా వ్యక్తిత్వం కానీ మూర్తిమత్వం కానీ పరిసరాల మీద సాంప్రదాయాల మీద సంఘం మీద అంటే సమాజం మీద స్నేహితుల మీద అతని జన్యు క్రమం మీద అతని చదువు మీద అతనిలో శ్రమించబడే హార్మోన్ల మీద ఆధారపడి ఉంటుంది అని మనం నేర్చుకున్నాము మీరు వివిధ వృత్తుల్లో పనిచేసేవారు వివిధ రంగాల్లో నిష్ణాతులు వేరే వాళ్ళ ప్రవర్తన సంబంధమైన లోపాలను ఈ అంశాలను ఉపయోగించి గమనించండి అదేవిధంగా మీలో ఏవైనా ప్రవర్తన సంబంధమైన లోపాలు ఉంటే సర్దుబాట్లు చేసుకునే ప్రయత్నం చేయండి థ్యాంక్ వెరీ మచ్ వన్స్ అగైన్